దేశంలో బీసీ పాలిత ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా జరగని సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ ఏపీలో సీఎం వైఎస్ జగన్ చేశారని రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరత్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కనిపించలేదన్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని విమర్శించారు. 200 మంది అభ్యర్థుల్లో సగం స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు కేటాయించిన సీఎం జగన్ కు ప్రజలంతా తోడుంటారు అంటున్న భరత్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే సోషల్ ఇంజనీరింగ్లో ఒక అత్యున్నతమైన ప్రయోగాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు. తాను ప్రకటించిన 200 మంది అభ్యర్థుల్లో 100 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేటాయించారు. దేశంలో బీసీ మంత్రులున్న ముఖ్యమంత్రులున్న రాష్ట్రాల్లో సైతం ఈ రకమైన ప్రయోగం జరగలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎంపీ మార్గాని భరత్ ఏమంటారో చెప్పాలి. ఎందుకంటే 74 స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాల వరకు రాజమండ్రి ఎంపీ స్థానానికి ఇంతవరకు బీసీ అభ్యర్థిని ఏ పార్టీ కేటాయించలేదు. కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆయనకు స్థానం కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి ఆయన ఏం చెప్తారో చూద్దాం. సార్ చెప్పండి, ఇంతవరకు ఈ ప్రయోగం అక్కడ జరగలేదు. ఫస్ట్ టైం చేయడమే కాదు, గతంలో సక్సెస్ అయ్యారు. ఈసారి ఎలా ఉండదు అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో 84 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇవ్వడము, అదేవిధంగా 25 ఎంపీల్లో 16 ఎంపీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇవ్వడం, అంటే 200 స్థానాలు ఉంటే అందులో 100 స్థానాలు మరి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని ముఖ్యమంత్రి గారు చెప్తూ మరి 50%, ఇది ఒక చరిత్ర అండి. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీని అడ్డుపెట్టుకొని ఏదో ఉడత ఊపులు ఊపుతూ ఉన్నారు. ఇవాళ ఏ రకంగా చూసినా సంక్షేమ పథకాలు అందించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ పేద ప్రజల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ పెత్తందారీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఒక సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టేది ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. నాలాంటి వాడిని ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ అంటే ఎప్పుడు ఒక సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి ఇచ్చే పరిస్థితులు, కానీ ఇవాళ కొత్తగా మరి బీసీలని హయ్యెస్ట్ జనాభా ఉన్న బీసీలను తీసుకొచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టడము, మోడీ గారు సరసన కూర్చోబెట్టడం, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ఒక ప్రయోగం కూడా చేశారు మీరు అన్నట్టు, ఇప్పుడు చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించి రాజమండ్రి క్షత్రియ సామాజిక, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక హిస్టరీని శ్రీకారం చుట్టింది ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నర్సాపూర్లో కూడా మనం చూస్తే అత్యధిక సామాజిక వర్గం ఉంది, శెట్టిపల్లిజ కమ్యూనిటీ. ఆ శెట్టిపల్లిజ కమ్యూనిటీలో దాంట్లోనే ఒక మహిళకి అవకాశం ఇచ్చి ఇవాళ మహిళలను కూడా పెద్దపీట పెడతా ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ఆ జన్మంతం రుణపడి ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రకటించిన 200 స్థానాల్లో 100 కల్పించడం అద్భుతం అంటున్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. ఖచ్చితంగా వీరంతా రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తోడుంటారని, ఆయన్నే మరోసారి సీఎం చేస్తారన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి.